రాజుగారు. రాజుగారు. ఏంటి? ఈ అమృతాంజనం కొంచెం వీపుకి రాస్తారా? నో, మా గ్రేసికి నేను ఒట్టేసాను. పోనీ, ఈ కొబ్బరి నూనె కాళ్ళకు రాయండి. చుట్టుకు రాజు జడయొద్దు. మెడకి రాసి మర్దన చేయండి చాలు. నేను అలాంటి వెదపాలను చేయను. ఫ్యామిలీ డ్రామా అన్నాక ఇలాంటివన్నీ తప్పవండి మరి. ఫ్యామిలీ డ్రామా అంటే అది మన అగ్రిమెంట్ లో ఉందా? అయినా నేను మా గ్రేసి కొట్టేశాను. ఏంటయ్యా, పెద్ద ఒట్టేసేసాను ఒట్టేసేసాను అంటూ ఓవర్ అయిపోతున్నావు. ఇదిగో, నువ్వు మరణించి మీ గ్రేసి దృష్టిలో 3 రోజులైంది తెలుసా? ఏంటి? నాలుగు గోళ్ల మధ్య జరగవలసిన రొమాంటిక్ కార్యక్రమాన్ని నాబోటు గారితో చెప్పి అల్లరి పెడతావా? అది కాదండి, ఈ పనులు ఆవిడ నాకు చెప్పడంలో మరి. నీకు చెప్పకపోతే పక్కింటాడే చెప్పమంటావా? అసలు ఆవిడ ఎవరో? ఏయ్, మాట్లాడేవంటే కాల్చి పారేస్తాను. అనకండి అమ్మాయి, నేను ఇక్కడే గుమ్మం దగ్గర స్టూల్ మీద కూర్చుంటాను. మళ్ళీ ఏమైనా న్యూసెన్స్ చేశాడా వెంటనే నాకు వచ్చి చెప్పు. గనతో కాల్చేస్తా. తలిపేసుకోండి, తలిపేసుకోండి. బావగారు, అమ్మాయి చూస్తే చాలా దూకుడుగా ఉంది. మీ వాడు ఏమిటి కొంచెం మెత్త వ్యవహారంలో ఉన్నాడు. వాళ్ళు ఈ మధ్యనే కొంచెం దెబ్బలాడుకున్నారు బావగారు. అన్నయ్య గారు, మీరు వెళ్ళి నిద్రపోండి, వాళ్ళు గొడవలు ఏమో వాళ్ళు పడతారు. అబ్బే, అదేం కుదరదమ్మా, నేను చాలా పొట్టదల మనిషిని. వాళ్ళంతా రాజీకి వచ్చి ఓ దారిలో పడేదాకా నాకు నిద్ర పట్టు. చాలా టైం అయింది, మీరు వెళ్ళి పడుకోండి, నేను ఇలాగే కూర్చుంటాను. ఏమిటి డిలే? బాబాయ్. దాహం వేసేస్తుంది, ఈ దున్నపోతే లేపుదాం. నానా, నానా, ఏమిట్రా? నాకు పాలు కావాలి. పాలా? మగాడు నా దగ్గర నుంచి అలా వస్తాయరా? ఇగో వెళ్ళి మీ మమ్మీని అడుగు. మమ్మీ. ఏంట్రా, నాకు పాలు కావాలి. ఏం పాలు? కొడుకు తల్లిని ఏ పాలు అడుగుతాడు? పులిపాలు అడుగుతాడా? సనుపాలు అడుగుతాడు? మాట్లాడకుండా ఇస్తే లేకపోతే మరణిస్తాడు పాపం. పెట్టాడు మీ తలవద దున్నపోతులు అంటే కొడుకు పాలు ఇవ్వాలా? నేను నేను పాలు ఇవ్వాలా? మళ్ళీ ఎక్కడేమిటి గొడవ? ఏం లేదండి, పిల్లాడు వాళ్ళ అమ్మని పాలు అడుగుతున్నాడు. ఇస్తే బాడీలో గ్లామర్ తగ్గిపోతుందని ఇవ్వనంటుంది. ఏదో చిన్నతేపు గొడవ, మీరెళ్ళి పడుకోండి మావయ్య. బా, నువ్వు ఉండవయ్యా, నువ్వు చెప్పమ్మా. అవునండి, పంది కుక్కలా ఉన్న ఈ విధవ నన్ను పాలు అడుగుతున్నాడు. ఇదేమన్నా ధర్మంగా ఉందా చెప్పండి బాబాయ్ గారు. పాలు, పాలు. బిడ్డ తల్లిని పాలు అడగకపోతే ఎవరిని అడుగుతాడమ్మా? అది కదండి, పాలు, పాలు. నేను ఇక్కడే ఉంటాను, ఆ తలుపు చాటుకు తీసుకెళ్లి పాలు. అది కదండి, ఏం విడ్డూరమ్మా, పిల్లాడి గొంతెండిపోతుంది. పడి గొంతెండిపోతే నాకేంటి, ప్రాణం పోతే నాకేంటి? అయ్యయ్యో, ప్రపంచంలో ఏ తల్లి అయినా బిడ్డ చావు కోరుకుంటుందా? చూడమ్మా, నేను చాలా పట్టుదల మనిషిని, ఏమైనా సరే నువ్వు పాలిచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. అయితే వినండి, అసలు నిజం చెప్పేస్తాను. ఏమిటి? ఏమిటో చెప్పు. పెళ్ళా? ఏమిటి చీకట్లో శబ్దాలు? బుద్ధిగాని తలుపు చాటుకు తీసుకెళ్ళింది అన్నయ్య గారు. ఎందుకు? పేగనొక చంపేయడానిక కాదు, పాలు ఇవ్వడానికి తీసుకెళ్ళింది. అన్నయ్య గారు మీరు విశ్రాంతి తీసుకోండి, రండి. చూడమ్మా శైలజ, నువ్వు ఇంటి కోడలు అయ్యాకు ఉద్యోగంలో చేరావా, ఉద్యోగంలో చేరాక ఇంటి కోడలు అయ్యావా? ముందు ఉద్యోగంలో చేరాక హీరో హోండా ఎక్కానండి, ఆ తర్వాత టైప్ అయ్యాక హార్న్ కొట్టడం నేర్చుకున్నానండి. అబ్బా, నువ్వేదో కన్ఫ్యూజ్ అవుతున్నావు అమ్మా. చూడు, నీకు పెళ్ళయ్యాక ఉద్యోగం వచ్చిందా, ఉద్యోగం వచ్చాక పెళ్ళయిందా? ముందు పెళ్ళయిందండి, హీరో హోండా వచ్చిందండి. అర్థమైంది, వాడెవడో హార్న్ కొట్టి పెళ్ళైన వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడు, వాడు తగ్గ దొరుకుతున్నాడు. గన్ అందుకోండిరా. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, దాంట్లో తోటాలు లేవు, డిఫాల్ట్ టైపు. నువ్వు కంగారు. అయ్యో బాబోయ్, ఏదో సరదాగా బెదిరిస్తారనుకుంటే నిజంగా కాల్చేశారేంటి మామయ్య గారు? ఇంకా నయ్యో, నేను కనుక టైర్లు మాత్రమే కాల్చాను, అదే మా అనవరం గడు అయితే శాల్తీనే లేపేసేవాడు. అయ్యో బాబోయ్, తర్వాత చెప్పు, లేకపోతే నిన్ను కాల్చేస్తా.
ఏమిటా ఎలా పడిపోయింది ఏమిటి పిల్లత? అజయ్ వాళ్ళ లాస్ట్ తమ్ముడండి, దీపావళి కాల్పుల్లో చచ్చిపోయాడండి. అప్పటి నుంచి పేలిన శబ్దం వింటే చాలు ఇలా అయిపోతుంది. నాకు కోపం వచ్చిందంటే బాటా కంపెనీ బూటుచ్చుకొని బాధేయగలను. ఏసేమస్కో, మంచి బూట్లో ఉన్నాను, కాస్త పైకి ఎక్కేదా ఆపుకోయా మగడా. ఇదిరే పైన పడుకున్న మీ ఆవిడికి బదులు ఇంకొక ఆవిడని కానీ లేపో. అవునా? ఎంత బ్యూటిఫుల్ గా నిద్రపోతుంది మా ఆవిడ. యురేఖ నువ్వు వీడు ముసుగు తీవయ్యా. అవసరం అంటారా బాబాయ్ గారు? నోరు ముసుకుని తీ ముందు. ఓహో బ్యూటిఫుల్ ఫేస్. ఏ ఊరు నుంచి దిగేవరా? వైజాగ్ నుంచి అండి. లాస్ట్ బస్ రావడం కొంచెం లేట్ అయిందండి. ఓహో, దొంగ పని చేసి ఫస్ట్ బస్కి వెళ్ళిపోదాం అనుకున్నావు? దొంగ పని చేసి మాత్రం కాదండి. మరి ఏదో చెప్పకూడని పని చేసి వెళ్ళిపోదామని. నేను చేయకూడని పని చేస్తున్నాను. ఈ స్టిక్ తీసుకుని ఇంటర్వెల్ లేకుండా బాధ బాధే ముందు. ఈ దెబ్బలు నేను భరించలేను. అసలు స్టోరీ అంత అర్జెంట్గా చెప్పేస్తాను. అయితే ఏం చేద్దాం? ఎసి రండి రండి రండి, కూర్చోండి. దాన్నే ఉందలేదు. నేను హార్న్ కొట్టే శైలిని పంపిస్తామని ఆ రోజు రెస్టారెంట్ లో ప్రామిస్ చేశారు కదా. మరి మరేంటా ముసలాన్ని పంపించారు? చిన్న మిస్టేక్. మీకు చిన్నదిలాగానే కనిపిస్తుందండి. వాడు గన్ను తీసుకుని పెట్ల కాల్చినట్టు నా రెండు టైర్లు కాల్చేశాడు. అది పొరపాటున గురి తప్పి నా బాడీకి తగిలింటే నా ఫ్యూచర్ ఏం కాను. నేను చెప్పనంటే ఏం చెప్తారా? నువ్వు మరణించుండు, నీ శరీరం నేను పెళ్లి చేసుకున్నాను. ఇదిగో చంటోడా, ఏంటా కుప్పగెంతులు? కాసేపు కూల్ గా ఆలోచించుకొని కావాల్సింది ఏదో అడగాలి గాని. ఆలోచించేశాను, అడగనా? ఏంటో? నీ పెళ్ళాన్ని నాకు ఇచ్చేయి. ఓహో, అబ్బాబా, ఇదిగో సామన్ రాజు గారు, మీరు చీరలో కూర్చోండి. వైఫ్ అంటున్నాడు, లైఫ్ ఇచ్చి పొడి చేస్తాను ఏదో. ఏం కావాలయ్యా? మిగతా అది మధ్యలో వచ్చినా పర్లేదు, అర్జెంట్ గా 50,000 రూపాయలు క్యాష్ ఇస్తే తప్ప కదలను. అంత డబ్బు నేను ఎక్కడింటానయ్యా మగడా? ఈ చుట్టుమొహం గాన్ని వదిలించుకోవాలంటే ఒకటే మార్గం, బయట 20 రూపీస్ ఇంట్రెస్ట్ ఇచ్చే వడ్డీ వ్యాపారం ఒకడు ఉన్నాడు. నువ్వు హ్యాపీగా అన్నావంటే ఆడి దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి ఇచ్చేద్దాం. 20 రూపీస్ వడ్డీయా అనేసాడండి. గుడ్, నువ్వు అలా బజార్లోకి వెళ్ళి ఒక అంటపోయాకరా. దాన్నే ఉందండి. హలో, మా ఫ్యామిలీ డ్రామా పూర్తయ్యే వరకు సైలెన్స్ కే ట్రబుల్ ఇవ్వకూడదు. దాన్నే ఉందండి. నా చేత గజదొంగ గంగులు వేషం వేయించి నా భార్య బెడ్రూమ్ లో పంపించి దాని చేత దొంగని పిలిపిస్తారా? సంసారాన్ని పనికి రాకుండా ఆ ముసలోడి చేత నడుమిన కొట్టిస్తావా? మేమంతా కరెక్ట్ గానే చేసావయ్యా. నీకే కాబు ఎక్కువ కుక్కల యురేఖ యురేఖ నడిచావు. యురేఖ ఇదేమిటో బాబు? నా భార్య పక్కనే సీటు ఇస్తానన్నారుగా. అన్నానయ్యా, ఇక పోస్ట్ ఏం ఖాళీ అవ్వలేదు. ఈ సీట్ ఎవరిది? నాదే. అర్జెంట్ గా రాజీనామా పత్రం రాస్తే అదే ఖాళీ అవుతుంది. తీసుకెళ్ళి. గాంధీ, ఏమిట్రా ఇది? ఉన్న సంతకం పట్టి చెప్తాను. మా ఫ్యామిలీ డ్రామా పూర్తయ్యే వరకు విమల నీ భార్య కాదు. ఎవరన్నా పొరపాటున అంటే మన గజపతిరావు గారు లాంటి వ్యక్తి నీకు విమలకు ఉన్న సంబంధం ఏమిటి అని అడిగారు. అక్రమ సంబంధం అని చెప్పేస్తాను. కరెక్ట్, ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకూడదు. ఈ రోజు నుంచి నువ్వు చెప్పేదాకా విమల నా భార్య కాదు, సరేనా? ఏంటో రికార్డ్ చేస్తున్నావు. ఎప్పుడైనా ఆరి మాట తప్పితే ఇది ఆన్ చేద్దామని. కరెక్ట్. అబ్బా ఏడోకరా సాయిబాబు, ఈ రోజుతో మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఒక్క 4 రోజులు ముక్కు మూసుకున్నావు అనుకో, ఊపిరాగి చచ్చిపోతాడేమో.